కాదు ఆయన చాలా పీక్లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో మీకు సెవెంటీస్ ఎయిటీస్ మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుడు మీకు, మీరు కూడా రెండు షిఫ్ట్లు పనిచేసే అంత బిజీలో ఉన్నారు కదా. ఆయన హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా? బాగా అండి, మిస్ అవడం ఏముంటుంది, మన చండశాసనం జరిగేది. మద్రాసులో ఉంటారు ఆయన, హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు రాలేదండి, ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు. మేము హైదరాబాద్లో వచ్చి యాక్ట్ చేస్తా వెళ్ళిపోతా ఉండేవాళ్ళం, మద్రాసులోనే ఉన్నాం. చండశాసనం జరుగుతుందండి, అప్పుడే పార్టీ పెట్టారు. పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నాం ఇద్దరం. అనే మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే, వద్దు, నేను ఇంత లోతు బురదలో దిగిపోయి ఉన్నా. ఈ రాజకీయాలంటే దరిద్రం, నీచం. మన వాళ్ళందరికీ చెప్పు, చక్కటి వేషాలు రాంచుకుని మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు, సినిమాలు జాతికి ఉపయోగపడతాయి, సొసైటీకి ఉపయోగపడతాయి. మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు. నేను దరిద్రం, ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా, దీనిలో నుంచి నేను బయటకు రాలేను అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళి చెప్పే అందరికీ, సోన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, పెద్ద ఆయన ఇలా చెప్పాడయ్యా మీ అందరికీ అని. వెళ్ళలేదండి అందుకనే పాలిటిక్. ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు, వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాళ్ళం. లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యేవాడిని, తర్వాత మినిస్టర్ అయ్యేవాడిని, ఏమయ్యేవాడిని నాకు తెలుసు. ఎందుకంటే గడ్డి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆ సీజన్లో. గడ్డి పరక ఎవరో తెలియదు అసలు, తెలవని మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు, మేము గెలిచేవాళ్ళం. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళలేదండి. అందుకే ఇంతవరకు పాలిటిక్స్ గొడవ పట్టించుకోము మేము. ఆయన ఆఖరి క్షణాలు, ఆఖరి రోజులు, ఆ టైంకి మీరు దగ్గరగా ఉన్నారండి, కలిసి కలిసేవాళ్ళు అప్పుడప్పుడున్నా కనీసం. మద్రాసు నుంచి ఎప్పుడు వచ్చినా ఆయన చూడకుండా వెళ్ళేవాళ్ళం కదండి. ఇప్పుడు 94 నాటికి మీరు ఇంకా మద్రాసులోనే ఉన్నారు? ఉన్నాం. మద్రాసు నుంచి వచ్చి కబురు చేసేవాడు అక్కడ, ప్రసాద్ అని ఉండేవాడు. ఒరే పెద్ద నీకు చెప్పరా నేను వచ్చానని వెళ్ళి చెప్పేవాడు. బయట హోమ్ మినిస్టర్ వెయిట్ చేస్తున్నా సరే వారిని తర్వాత రమ్మనని ముందు మన చలపాయని పిలువనేవాడు. నేను వెళ్ళిపోయాను, నాకు ఎంబరేసింగ్ ఉండేది, ఏమో వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళు అంతా కూర్చున్నారు మనం తిట్టుకుంటారేమో అని. ఇక మనం వెళ్ళగానే ఆయనకి అసలు ఒక కొండంత ప్రేమ వచ్చేసేది. ఏమిటి అమ్మగారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఈ అయ్యి అన్ని మొదలెట్టి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు. నాకేమో బయట పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు అంతా ఉన్నారు, ఏడుస్తారేమో మన మీద పడి. అన్నయ్య నేను వెళ్తానని, వద్దు ఉండు, వారు ఉంటారులే నువ్వు ఉండు అనేవాడు. జన్మధాన్యం అంటే ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఇప్పుడు 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 ఎన్ని కోట్లు ఉంటే తృప్తి ఉంటుంది చెప్పండి నాకు. అంతే, రామారావు గారిని చూస్తే చాలు అనుకునే జన్మలు కోట్లు ఉన్నాయి. ఇప్పుడు బోల్డ్ మంది బాధపడతారండి, ఆయనతో యాక్ట్ చేయలేకపోయాం మేము, అయ్యో మేము పుణ్యం చేసుకోలేదు అని బోల్డ్ మంది అంటే నాకు కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి. నిజంగా మీరు చెప్తుంటే, మనం మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆయనతో అన్నేళ్ల సహచర్యం చేశాం. మహానుభావుడు అండి, మహానుభావుడు, నిజంగా మహానుభావుడు. ఎక్కడున్నా కూడా ఆయన బాగుంటాడు, ఖచ్చితంగా బాగుంటారు. ఆయన బాగుంటారు, మనస్సు అండి, మంచి మనస్సు. అందుకనే ఆయన ఓ కోట్లు కూడా సంపాదలేదు. చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఒక రూపాయి జీతం తీసుకున్నాడు అంతే, ఒకే ఒక రూపాయి తీసుకోకుండా ఉండకూడదు కాబట్టి. ఓ సంపాదించేశాడు, సంపాదించాడు, ఏమీ సంపాదించలేదండి ఆయన. పిల్లలకు కూడా ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి ఉండేటట్టు అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు అంతే. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి లేవు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వటానికి, ఒక ఇల్లు ఉండటానికి, మంత్లీ తినడానికి ఏదో వచ్చే రాబడి అంతే చేశాడు. అంత గొప్ప మనిషి అండి, మనం లైఫ్లో చూడలేం మనం అటువంటి మనిషిని. ఈ పర్సనల్ విషయాలు కూడా ఎందుకు చెబుతున్నానంటే జనానికి తెలుస్తుందని. అవును, తెలుసుకోవాలని. మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు కూడా. ఆ మహానుభావుడిని అంత సన్నిహితంగా చూసిన వాళ్ళు చెప్పగలగాలి, చెప్పే ధైర్యం ఉండాలి. అసలు మనిషికి తృప్తి ఎక్కడ చెప్పండి? ఎన్ని కోట్లు ఉంటే తృప్తి? పోనీ ఈ చచ్చిపోయిన వాళ్ళ సోకాళ్ళ వాళ్ళంతా, ఇప్పుడు జయలలిత గారు చచ్చిపోయింది, కొన్ని కోట్లు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి. అక్కడ దొరికి, ఇక్కడ దొరికి, అక్కడ డబ్బులు దొరికి, ఇక్కడ పత్రాలు దొరికి, ఏమన్నా రూపాయి తీసుకెళ్ళింది ఆవిడ? మన సొసైటీలో ఎంతమంది చచ్చిపోయారు? ఏళ్ళు ఎవడన్నా ఒక రూపాయి తీసుకెళ్లారా? పోని పెద్ద పెద్ద గోడలు కట్టారు, పెద్ద పెద్ద గేట్లు కట్టారు, ఎవడన్నా రూపాయి తీసుకెళ్ళాడా? ఏంటి ప్రయోజనం? తృప్తి, మన వాళ్ళంతా బాగున్నారా లేదా, అది తృప్తి. ఆ తృప్తి ఉన్న మనిషి హ్యాపీగా వెళ్ళిపోతాడు. కరెక్ట్. ఆయన అంతే, ఆయన అంత ఎత్తుకు లెగిసాడు అంటే కారణం ఏంటంటే ఆయన మంచితనం, ఆయన మనసు మంచిది. ఆ మనసు వల్ల అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు.
రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా. అందరితో చేశాను. రామారావు గారి మనిషి అన్న ముద్ర మీ మీద బలం. అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? నా అదృష్టం అండి అది. నేను చేసుకున్న నాగేశ్వరరావు గారితో చేశాను, శోభన్ బాబు గారు. నన్ను అసహించుకునేవాళ్ళు కాదు, ఎవరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ. కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు. అవునండి, అంటే అది ఏదో చిన్న మనస్పర్ధలండి. ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు. నేను దానవరేశ్వర కన్న తీస్తున్నానయ్య, రెండు సేమ్ సబ్జెక్టు, నువ్వు తీయొద్దు అన్నాడు. కాదు అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ చిన్న కోపం వచ్చింది. సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు. అక్కడ తీశారు అది. కృష్ణ గారు మేమేమో హైదరాబాద్లో తీసాం. ఓకే, ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది దానవరేశ్వర కన్న. అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు. సినిమా పోయింది. అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పర్ధలు. అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు. అవునండి, వారు తీయలేకపోయారు, కృష్ణ గారు తీశారు కదా. అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా? వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా. చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి. పనిచేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు, ఆఫీస్లో ఉన్నాయి. ఓకే, అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, బట్ పూర్తి వివరాలు ఆయనకు దొరకలే ఇంకా అప్పటికి. ఓకే, దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు, మన్యం వెళ్ళిపోయాడు అతను. ఓకే, ఈయనకి కోపం వచ్చింది. ఓకే, వద్దని కబురు చేశాడు. చేసినా కూడా అతను ఆగల, ఆగకుండా మన్యంలో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు. అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. నేను అందులో కూడా యాక్ట్ చేశాను, సీతారామరాజులో కూడా వేసా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా ఎల్ల అయిన. ఓకే, అది వాళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆ కోపం ఉండేది ఆయనకి. కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది. ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయనే, రాసుకుని పెట్టుకునేవాడు. ఈలోపు ఎవడో మొదలెట్టేసేవాడు. మరి అది ఆగరు కదా, ఆయన తీస్తున్నాడంట అనగానే వాళ్ళు వేసేవాడు బాణం. ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను. అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది. దాంతో కొంచెం దూరం అయిపోయింది మాట్లాడుకోవడం. కోపం ఎంతకన్నా ఏమి లేదు. ఎదురుగా పడి పోట్లాడుకున్నది ఏమీ లేదు, తిట్టుకున్నది ఏమీ లేదు. ఎవరో నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. గెటప్లన్నీ ఏం చేసి పంచి ఎలా ఉండాలి, కిరీటం ఎలా ఉండాలి. కాకపోతే పూర్తి కథ దొరకల అల్లూరి గారికి. సినిమాకి సరిపడినంత కథ దొరకల, లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామరాజు. పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా. అయ్యో రామారావు వస్తున్నారంటే లేచి నుంచినవాడు కృష్ణ గారు కూడా. ఆ గౌరవం ఉండేది. అది అది డిఫరెన్స్, ప్రొఫెషనల్లో డిఫరెన్స్, ఇది పర్సనల్ డిఫరెన్స్. అవును అవును, ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటర్ కదా. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటరు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆయన. మంచి అసలు ఆయన పెయింటింగ్లు వేసేవాడు అదిరిపాటుగా ఉండే. చాలా కొత్త విషయం ఇది. పెయింటింగ్లు బ్రహ్మాండంగా. అలాగా సుభాష్ చంద్రబోస్ గారు వస్తే ఆయన బొమ్మ గీసి ప్రజెంట్ చేశాడు సుభాష్ చంద్రబోస్ గారికి. అలాగా రామారావు గారు, మీకు ఏ ఆర్టిస్ట్కైనా బొట్టు పెట్టాలన్నా ఐబ్రో గీయాలన్నా ఆయనే, ఆయన తర్వాతే ఫ్రీ హ్యాండ్ అనమాట. ఏ మైథాలజీ క్యారెక్టర్ తీసుకొచ్చినా కూడా బొట్టు ఆయనే పెట్టేవాడు. పెట్టి రామారావు గారిలో ఉన్న చిత్రకారుని కోణం ఇప్పుడే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది ప్రపంచానికి. బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్ పెయింటర్, మంచి పెయింటర్, మంచి పెయింట్లు వేసేవాడు. ఓకే, చాలామందికి తెలవదు. తర్వాత డైరెక్టర్ అన్నవాడు ప్రతివాడు కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవాలి, చూడాలి. ఆయన దగ్గర మూడు రకాల పెన్నులు ఉండేవి, మూడు రకాల ఇంకులు ఉండేవి. లెఫ్ట్లో అంతా రాసేవాడు. ఇప్పుడు అది మీకు ఉంటే, ఆ బౌండ్ ఉంటే సినిమా కళ్ళు మూసుకు డైరెక్ట్ చేయొచ్చు. మీలాగా షార్ట్ డివిజన్, ఈ సీన్లో 10 షాట్లు ఇలా ఉండవు ఆయనకి. ఫుల్ పిక్చర్ షార్ట్ డివిజన్ ఉంటుంది. 320వ షాట్ అందంటే శుభం షాట్ అనమాట. అది ఒకటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత లెఫ్ట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి అవ్వాలి, ఎన్ని డిగ్రీల్లో నడవాలి, కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డైలాగ్ మొదలెట్టాలి, ఆ డైలాగులు అన్నీ ఇటు ఉంటాయి. ఆ మూడు రకాల లింకుల్లో రాసుకునేవాడు. ప్రతి డైరెక్టరు నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది.
ఈ విషయం ఎవరికి తెలియదు. ఆయన రాసిన స్క్రిప్ట్లు ఉన్నాయి, రామకృష్ణ దగ్గర ఉండి ఉంటాయి, బట్ మ్యూజియంలో పెట్టచ్చు. అంత బ్యూటిఫుల్గా రాసేవాడు అనమాట. అక్షరాలు అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి. మూడు రకాల ఇంకులు ఎవరైనా మిక్స్ చేస్తారు, రెండు మూడు రకాలు మిక్స్ చేసి ఆటితో రాసేవాడు. అక్షరాలు గుండ్రంగా ఉన్నాయంటేనే గ్రాఫాలజీ ప్రకారం వాళ్ళ మనసు శుద్ధమైందని అర్థం. అంతేగా మరి, కరెక్ట్. చాలా క్లియర్ మనసు అండి. ఎవరిని ఏమి హర్ట్ చేసేవాడు కాదు, ఎవరిది ఏమి అన్యాయంగా తీసుకుందాం అనేవాడు కాదు. అసలు ఆ మనస్తత్వమే కాదు అది. చాలా గొప్ప విషయం.